తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతిని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినేడి శేషకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। తౌలిత స్థానిక ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు। ఈ సందర్భంగా శేషకుమార్ మాట్లాడుతూ సత్యం అహింస ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చని తెలియజేసిన మహానీయుడు మహాత్మా గాంధీ అన్నారు। భారత దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గాంధీ నిలిచిపోయారన్నారు। ఆయన ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ ఆధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తమంత పని చేస్తానన్నారు। ఈ కార్యక్రమంలో కొల్ల ప్రసాద్, కె దుర్గాదేవి, చెల్లుబోయిన నాగేశ్వరరావు, గరగబాబి మధు, కరణం వీరబాబు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు। జన్మదిన దినోత్సవ సందర్భంగా 151 సంవత్సరాల నుంచి ఆయన మన అందరి మనసుల్లో చిరస్మరణీయంగా ఉండిపోయారు। గాంధీ జయంతి అంటే ఒక మరల అంటే శాంతియుతంగా ఒక మనందరం ఉండాలి అన్నది ఆయన మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉంటారు। అలాగే గాంధీ జయంతి శుభ సందర్భంగా మేము జనసేన పార్టీ తరపున ఇక్కడ ఆయన की పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది। అలాగే ఈ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారిని మరొకసారి స్మరించుకుంటూ శాంతియుతంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాష్ట్రం అరాచకాలతో ముందుకు వెళ్తుంది అన్న ఒక నానుడి ముందుకు వెళ్తుంది కనుక కానీ మనం ఎంతో ఒక కష్టపడి పోరాడితే స్వాతంత్ర సమరయోధులు పుణ్యం అని చెప్పి ఈ రోజు భారత దేశం మన చేతుల్లోకి వచ్చింది। అలాంటి పుణ్యవంతుల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రం శాంతియుతంగా చక్కటి మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జనసేన సిద్ధాంతాలు ఆదర్శాలని మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలకు మీ అందరం కూడా అనుగుణంగా నడుస్తూ అలాగే గాంధీ వాదం అన్నది ఒక మంచి నానుడిగా ముందుకు వెళ్ళాలని మీ అందరం కూడా సమానమై ఉన్నాము। అలాగే ఈ కార్యక్రమానికి చక్కటి కార్యక్రమానికి కృషి చేసిన మా టౌన్ ప్రెసిడెంట్ కోల ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇక్కడ పాల్గొన్న జన సైనికులకి వేర మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।